ഹലോ ഹായ് വെൽക്കം ടു മൈ ചാനൽ ഓക്കെ ഓക്കെ വേ ചാനൽ കാതു വെൽക്കം ഹോം ഈരോജു నేను మీ అందర్ని మా ఇంట్లో జరగబోయే పెళ్ళికి పిలుస్తున్నాను ఎప్పుడు చూసినా హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కింద ఇన్వాల్వ్ చేశాను కాబట్టి ఈరోజు మా ఇంట్లో జరగబోయే పెళ్ళికి మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను అండ్ దిస్ ఈస్ రియలీ రియలీ స్పెషల్ వీడియో ఫర్ మీ బికాజ్ మా చెల్లి పెళ్ళి నా చెల్లి పెళ్ళి జరగబోతుంది అండ్ ఈ పెళ్ళి నా చేతులారా నేను చేయబోతున్నాను ఈ వీడియోలో మీరందరూ యు గోన సీ ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఐ హావ్ డన్ ఫర్ మై సిస్టర్ దానికి ఇంకా తెలీదు వాట్ ఐ హావ్ డెడ్ అంటే దానికి ఫుల్ సర్ప్రైజ్ అనమాట ఎలా డెకోర్ చేయబోతున్నాను పెళ్ళికి ఏ డెకరేషన్ ఉండబోతుంది మామూలుగా పెళ్ళంటే తండ్రో లేకపోతే అన్నయ్యకో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక ఆడపిల్ల పుట్టిందంటేనే చిన్నప్పటి నుంచి దీనికి పెళ్ళి చేయాలి దీన్ని వేరే ఇంటికి పంపించాలి అని ఒక మైండ్ సెట్తో పెంచుతారు అండ్ అలాగే ఫాదర్కి ఒక బ్రదర్కి అంటే ఒక మేల్కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇంట్లో ఆడపిల్ల ఉంటే పెళ్ళి చేయాలి అని బట్ ఈ ఇంట్లో అన్ని నా చెల్లికి తండ్రి అయినా అన్నన్న అక్కైనా అమ్మైనా అన్నీ నేనే కాబట్టి నేను చాలా చాలా ప్రేమగా పెంచుకున్నాను నా చెల్లిని అండ్ ఐఎమ్ గెట్టింగ్ హర్ మ్యారీడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఈ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుని ఈరోజు ఈ పెళ్లి జరిపిస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఈ వీడియోలో మీరందరూ నేను మన ఇంట్లో పెళ్ళి ఎలా జరగబోతుందో చూడబోతున్నారనమాట సో వెల్కమ్ డే వన్ ఈరోజు జరగబోయే ఈవెంట్ ఏంటంటే ఎంగేజ్మెంట్ అనమాట ఫస్ట్ ఈవెంట్ జరగబోతుంది ఎంగేజ్మెంట్కి నేను ఈ డెకోర్ అనుకున్నాను ఇది మా గార్డెన్ ఏరియా మా విలాస్లో క్లబ్ హౌస్లో గార్డెన్ ఏరియా సో ఐ వాంటెడ్ దిస్ చెక్స్ పింక్ అండ్ యెల్లో ట్రెడిషనల్ కలర్స్ అండ్ బ్యాక్డ్రాప్ కూడా ఎల్లో ఇచ్చి ఫ్లోరల్ పేస్టింగ్ ఇస్తున్నాను ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ దానికి చాలా చాలా సింపుల్గా ఉంటేనే ఇష్టం ఎక్కువ అడవిడి చేస్తే ఇష్టం ఉండదు సో వాళ్ళిద్దరికీ నచ్చేటట్టు చేసిన ఎందుకంటే ఇది వాళ్ళ పెళ్ళి కాబట్టి నాకు నచ్చింది ఏం లేదు దానికి నచ్చినవి అన్నీ బికాస్ ఐ నో హర్ టేస్ట్ అండ్ ఐఎమ్ గోనా సర్ప్రైజ్ హర్ విత్ డెకార్ అండ్ ఎవ్రీథింగ్ సో ఈరోజు ఎంగేజ్మెంట్ జరగబోతుంది సాయంత్రం ఇంకో ఈవెంట్ ఉంది మళ్ళీ రేపు మార్నింగ్ ఒక ఈవెంట్ సాయంత్రం ఒక ఈవెంట్ సో లైన్గా మీకు అన్నీ చూపించేస్తాను అండ్ రైట్ నా అయితే ఇంకా సెటప్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ నా We'll go home and see what people are doing. Let's go. రండి ఇంట్లో అంకురార్పణ జరుగుతుంది ఎంగేజ్మెంట్కి ముందు అంకురార్పణ పూజ చేస్తారనమాట సో మా బాబాయ్ పిన్ని చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళే కాలు కడగబోతున్నారు కాబట్టి లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ పెళ్లి కూతురు ఇక్కడ What are you doing? Nail polish mein to kantana. You got your nails done kada. Ere kaal ki. Kaal ke poja. So, paina pooja avutundani anta. So, akkadiki kaasep aagi veldam. Hadavidlo ekku shoot cheyadam kudaratledu. Now she is getting ready. Let's see what she's doing. రెడీయా చాలా బాగుంది సరిపోయింది అమ్మ సారీ నాకు సారీ నాకేం కాదు నీ హెయిర్ కదా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇద్దరిది కాదు నా హెయిర్ అది సరే వేణీస్ పెట్టేయండి టైం అయిపోతుంది నా డ్రీమ్ రూమ్ లో రెడీ అవుతున్నాను కదా పొద్దున్న యాక్చువల్లీ ఇక్కడ రెడీ అవద్దని చెప్పాను బికాస్ స్పెషల్లీ డన్ ఫర్ మై సెల్ఫ్ సర్లే ఇంకెన్ని రోజులు 2 రోజులే కదా అని చెప్పి ఛాన్స్ ఇచ్చాను అనమాట రెడీ అవ్వడానికి కూడా వేసుకుంటావా ఆబ్వియస్లీ ఇంకా దొరకవు కదా ఎంతో మనం టైమ్ సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నా సరే పెళ్ళిలో హడావిడ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి హ్యాపీ టు డెకోర్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది అంత దానికి
అరేంజ్మెంట్ సెరమనీ అందరూ ఖుషి హ్యాపీ అలా కొంచెం ఆనంద బాష్పాలతోటి ఎంతైనా చెల్లెలు కదా చెల్లెలకి పెళ్లి కాబోతుంది అంటే ఎక్కడ లేని బాధ సంతోషం అన్నీ కలిపొచ్చేసినాయి అండ్ యా ఈరోజు సాయంత్రం అంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ సెరమనీ అయిపోయింది కాబట్టి కొంచెం డెకరేషన్ మారుస్తున్నాము సో వి గోనా చేంజ్ ఇట్ ఇంటు అ గ్రీన్ బ్యాక్ డ్రాప్ అంటే లీవ్స్ దానికి కొన్ని రకమైన ఆకులు చాలా ఇష్టం అన్నమాట ఒకసారి మేము డిన్నర్కి వెళ్ళినప్పుడు అక్క నాకు ఈ లీవ్స్ చాలా ఇష్టం అని చెప్పింది సో అవి పర్టికులర్గా ఆ లీవ్స్తో చేపించాలని మా డెకరేటర్తో మాట్లాడి చేపించుకుంటున్నాను సో యా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ షీ లైక్స్ ఓన్లీ సింపుల్ డెకరేషన్ సో కొంచెం టెన్షన్గా ఉంది బికాస్ ఆఫ్ ద రెయిన్ ఐ డోంట్ నో కొంచెం వెదర్ అయితే ఇన్ని రోజులు ఇంత ఎండగా ఉండి సడన్గా వర్షం ఫస్ట్ టైం వర్షం పడింది ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తుంటే ఇలా వర్షం వస్తే ఆ ఫీలింగ్ అమ్మో ఎంత భయమేస్తుంది తెలుసా అండ్ యా ఆ వానదేవుడు కరుణించి కొంచెం వర్షం ఆగిపోతే హ్యాపీ అండ్ సంగీత్ సాయంత్రం సంగీత్ నైట్ యే ఐఎమ్ ఆల్ రెడీ అండ్ ఎవ్రీబడి ఈజ్ రెడీ అండ్ ఎక్సైటెడ్ ఇది బేసికల్గా సంగీత్ పార్టీ అంటే నార్మల్గా ఒక 10 రోజుల ముందు నుంచే డాన్సులు ప్రాక్టీస్ చేసి కోఆర్డినేషన్ చూసుకుని అలా ఉంటుంది కదా ఫస్ట్ మేము మెహందీ పార్టీ అనుకున్నాము తర్వాత వీ డిసైడెడ్ ఎందుకు సంగీత్ కూడా కలిపి పెట్టేసుకుందామని ఎందుకంటే ముహూర్తాలు లేవు కాబట్టి అన్నీ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉన్నాయి పొద్దున ఎంగేజ్మెంట్ అయింది ఇప్పుడు మెహందీ సో సంగీత్కి టైం లేదని ఈరోజు ఎవరికి నచ్చిన డాన్స్ వాళ్ళు వేసుకోవచ్చు లైక్ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డాన్స్ చేసుకోవచ్చు నేనైతే ఒక సాంగ్ కూడా ప్రాక్టీస్ చేయలేదు డెకార్ అయితే దానికి నచ్చినట్టు నేను చేశాను నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఐఎమ్ సో 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 హ్యాపీ అండ్ యా లెట్స్ గెట్ టు ఆర్ సంగీత్ అండ్ మెహందీ నైట్ సీ ద డెకార్ కంప్లీట్లీ రెయినింగ్ మొత్తం బిస్కెటే అవుతుంది సో చూడాలి హౌ ఇట్స్ గోయింగ్ టు బీ నాకు మెయిన్ టెన్షన్ అంతా వెడ్డింగ్ డే బికాస్ ఇట్స్ అవుట్డోర్ వెడ్డింగ్ లేక్ పక్కన ఐ హోప్ దేర్ వోంట్ బీ ఎనీ రెయిన్ అండ్ ఇప్పుడు పెళ్ళి మంగళ స్నానంకి సెటప్ చేస్తాం అనమాట ఐ జస్ట్ వాంటెడ్ ఇట్ టు అంటే ఇది ఇక్కడే ప్లాన్ చేసాము దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ వెరీ సింపుల్ అండ్ క్యూట్ అండ్ అక్కడ పెళ్లి కూతురు సెటప్ ఇస్ ఆల్ సెట్ బట్ ఇట్స్ ఆల్ డ్రెంచ్డ్ ఇన్ వాటర్ సో చూడాలి ఏమైతో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ పెళ్లి కూతురుని చేస్తున్నారు కదా పెళ్లి చూద్దాం కాదు ఇది తీసుకురావాలి గంగ నీళ్ళు లేవన్నా బకెట్స్ లో నాది గీజర్ ఆన్ అయ్యింది ఎందుకు తెచ్చినట్టు పెద్ద పెద్దవి నీకు ఇంట్లో సారి పెట్టి పంపిస్తా మళ్ళీ నిన్నెత్తము నీళ్ళు వేసేసి అప్పుడు రెడీ చేస్తారు అంతే సరే మరి పిలిపించు అరగంటలో రమ్మని అస్సలు ఏదో పెద్ద తెలిసినట్టు మాట్లాడతారు అన్ని లెట్స్ బిగిన్ ద ఫన్ పసుపు తినొచ్చులే బాండ్ పెట్టి ఇచ్చే ఇంకా అయిపోయింది అది ఎర్రగా అయితే నీకు అన్నీ
సంతోషంగా పంపించేసావుగా ఎందుకంటే నువ్వు పక్కనే ఉంటావు కాబట్టి అది లోపల పెళ్ళికి ముందు మేజర్ ఈవెంట్స్ అన్నీ పెళ్ళి కూతురు ఎంగేజ్మెంట్ సంగీత్ అన్నీ అయిపోయినాయి అండ్ చాలా చాలా డిస్టర్బ్ అయింది బికాస్ ఆఫ్ ద వెదర్. చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని చెప్పి, పెళ్ళి చేయడం వల్ల పెళ్ళి చేయడంలో ఇంత ట్రబుల్ ఉంటుందని నాకు ఇప్పటి వరకు తెలీదు. అది ఎందుకు ఫాదర్స్ అంత రెస్పాన్సిబిలిటీగా తీసుకుని చిన్నప్పటి నుంచి అమ్మాయికి పెళ్ళి చేయాలి అమ్మాయికి పెళ్ళి చేయాలని ఎందుకు ఆలోచిస్తారో, దిస్ మూమెంట్ ఐ అండర్స్టూడ్. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా నేను తీసుకున్నప్పుడు రెయిన్ రావడం వల్ల నాకున్న ప్లాన్స్ అన్నీ కొల్లాబ్స్డ్ అండ్ ఈవినింగ్ పెళ్ళి అయితే పొద్దు నిన్న నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది. నైట్ ఫుల్ ఐ కుడెంట్ స్లీప్, ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ వాజ్ లైక్ హెల్ప్లెస్. పొద్దునకి తగ్గిపోద్దులే అనుకున్నా, పొద్దునకి కూడా తగ్గలేదు అండ్ ఐ హ్యాడ్ టు గో. నాకున్న ప్లాన్స్ డెకోర్ అదంతా చేయించేసి ఐ హ్యాడ్ టు షిఫ్ట్ టు అనదర్ లొకేషన్, వేరే ఫంక్షన్ హాల్ ఇంటి దగ్గర మాట్లాడుకుని ఇప్పుడు మొత్తం అందరినీ అక్కడ ఆర్గనైజ్ చేసి ఇన్వైటీస్ అందరినీ మళ్ళీ వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి, ఓ మై గాడ్ పెళ్ళి అంటే ఇంత కష్టమా, చే ఇన్ని రో ఇన్ని మీ కూతుర్లందరికీ పెళ్లి చేసిన వాళ్ళందరికీ దండం పెట్టాలి బికాజ్ ఇట్స్ రియలీ 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 హార్డ్ అండ్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్ ఈస్ అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ ఇన్ దాట్ అండ్ పెళ్లి కూతురు అయిపోయినాయి ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. ఏదున్నా సరే మనం ప్రతి దాంట్లో పాజిటివ్గా ఉండాలనే ఒక
వచ్చిన దాంతో ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద వెడ్డింగ్. ఎలా జరిగినా, డెకరేషన్ ఏదైనా, ఈవెంట్ ఏదైనా, ఐ జస్ట్ వాంట్ మై సిస్టర్ టు బీ హ్యాపీ. ఐ మేక్ షూర్ షీఈస్ హ్యాపీ. అంతే, దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. సో యా, ఇప్పుడు పెళ్ళికి అందరూ వెళ్ళబోతున్నాం అనమాట. ఐల్ షో యూ, రండి మా ఇంటి పెళ్ళి చూడడానికి. మీరు కూడా వచ్చేసేయండి, లెట్స్ గో. సాయంత్రం పెళ్లి పెట్టుకుని మా పిన్ని, అమ్మ, అక్క ఎలా పడుకున్నారో చూడండి. ఏంటిది, హలో, ఏంటి పడుకున్నావు? అయ్యో, వీళ్ళతో పాటు ఎవడు పడుకున్నాడు? బ్రూనో కూడా పడుకున్నాడు. లుక్ ఎట్ యు. హలో, మేడం గారు పెళ్ళి అవుతుంటే పడుకున్నావు ఏంట్రా? హౌలే, కన్ను కొడుతున్నావు ఏంటి?
పెళ్ళి అయిపోయింది, మా అన్న ఇంట్లో పెళ్ళి అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉన్నానంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఎప్పటి నుంచో ఉన్న రెస్పాన్సిబిలిటీ, ఎప్పటి నుంచో ఉన్న కోరిక, మై డ్రీమ్ ఈరోజు ఇట్స్ డన్ అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. చిన్నప్పటి నుంచి అంటే ఫాదర్ లేకుండా ఇద్దరం పెరగాం కాబట్టి మా మమ్మీకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి. లైక్ ద టైమ్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ మై ఓన్లీ రెస్పాన్సిబిలిటీ వాజ్ మా చెల్లి పెళ్ళి చేయాలి, మా చెల్లి పెళ్ళి చేయాలి. ఇదే ప్రతి రూపాయి కూడబెట్టి ఈరోజు ఎవరిని చేయచాచకుండా నేను కష్టపడి నా చెల్లి పెళ్ళి చేశాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. నా పెళ్ళి కూడా నేనే చేసుకున్నాను అనుకోండి, బట్ వేరే వాళ్ళంటే ఈ ఏజ్లో ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ఇది చేయడం, ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. ఇది ఈరోజు ఎందుకు ఇలా షేర్ చేసుకున్నానంటే ఏదో షో ఆఫ్కి, దేనికి కాదు. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన సర్కమ్స్టాన్సెస్, నేను పెరిగిన సరౌండింగ్స్లో ఎక్కడ చూసినా ఒక తండ్రి కానీ ఒక అన్న కానీ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక కూతురు పుట్టిందంటే నా కూతురుకు పెళ్ళి చేయాలి అని ఎంతైతే ఎదురు చూస్తారో, ఎంతైతే కష్టపడతారో. నేను అంతకన్నా ఒక మెట్టు ఎక్కువే కష్టపడ్డాను, ఎందుకంటే ఫాదర్ లేకుండా పెరిగాం కాబట్టి ఎలాంటి హస్బెండ్ వస్తారో, అసలు ఎవరింటికి కోడలుగా వెళ్తామో అని చాలా ఆలోచనలు ఉండేవి. దిస్ వాజ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ అండ్ బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ, బికాజ్ దానికి పెళ్లి చేయడం అన్నది, దానికి కోరుకున్న అబ్బాయిని చేయడం అనేది నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే మామూలుగా చిన్నప్పటి నుంచి అది ఏం అడిగినా నేను ఇచ్చాను, ఏది కాదని లేదు. క్రిష్ అంటే ఇష్టం అని చెప్పిన తర్వాత ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్, ఎందుకంటే ఒకళ్ళు ఒక ఇంటికి పంపించబోతున్నాను నా చెల్లినంటే వాళ్ళు బ్లెస్డ్ అయి ఉండాలి, ఇది బ్లెస్డ్ అయి ఉండాలి. సో క్రిష్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ కృతిక. ఐ నో you guys will be very 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 happy together. You guys are made for each other. Naaku unna baada kashtam ante confusion anta poyindi nuvu dan life lo kochin tarvata. Thank you so much. And ee roju ikkada ila kurchunte chaala prashantanga undi. Like yeah, naakunna dream korika anni ayipoyini kaapatti అంత నా బాధ్యత అంతా తీర్చేసిన తర్వాత టుడే ఐఎమ్ లెఫ్ట్ విత్ 154 rupees ఇన్ మై అకౌంట్. సడన్గా ఏదో ట్రాన్స్ఫర్ చేస్తుంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ఏంటని చూస్తే ఐఎమ్ లెఫ్ట్ విత్ 154 rupees. టుడే ఐఎమ్ జీరో, లైక్ వేర్ ఐ స్టార్టెడ్ అక్కడ నుంచే మళ్ళీ నేను స్టార్ట్ చేయబోతున్నాను. నాకు అస్సలు ఒక్క పాయింట్ కూడా బాధగా లేదు, కష్టంగా లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడిందే దీనికోసం. ఈరోజు అది నెరవేరిపోయిన తర్వాత నా దగ్గర ఎంత ఉంటే ఏంటి, అదంతా నాకు కావాల్సిన కోరికలన్నీ తీరిపోయినాయి కాబట్టి నా దగ్గర ఎంత ఉన్నా సరే ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ రిచ్. ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఇస్ హూ ఇస్ హ్యాపీ కంప్లీట్లీ అండ్ హూ ఇస్ పీస్ఫుల్ అండ్ హూ కెన్ స్లీప్ ప్రాపర్లీ. టుడే ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, మీకు కనుక అక్క చెల్లి మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఎప్పుడూ అవి భారం అనుకోవద్దు, చాలా ఇష్టంతో ప్రేమగా కష్టపడండి, డెఫినెట్గా అది తీరుతాయి. అండ్ మన పేరెంట్స్కి మనం ఎప్పుడూ భారం అవ్వకూడదు, మన పేరెంట్స్కి మనం ఎప్పుడూ దే షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ అస్. ఆడపిల్ల పుట్టిన మా మీరు బాయ్స్ అయినా సరే దే షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ అస్. అండ్ మనం ఒక చెయ్యి అందించాలి పేరెంట్స్కి ఎప్పుడు. వి షుడెంట్ బీ డిపెండెంట్ ఆన్ దెమ్. మనము చాలా కష్టపడాలి, చాలా పైకి రావాలి. మన పనులు మనం చేసుకోగలిగే అంత రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోవాలి. దట్స్ వాట్ లైఫ్ ఇస్. అండ్ ఏది చేసినా తల్లి అన్న వీళ్ళే చేయాలని లేదు, మనకి మనం కష్టపడి మన సిబ్లింగ్స్ని మనం కేర్ చేసుకోగలం. అండ్ దట్స్ వాట్ ఐ థాట్. అండ్ ఇదే మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకున్నాను. మన ఇంట్లో పెళ్ళిని దగ్గరుండి మీరందరూ కూడా జరిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు అనుకునే కోరికలన్నీ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా, ప్రతి వారం లాగానే సీ యూ నెక్స్ట్ ఫ్రైడే. లాట్స్ ఆఫ్ లవ్, యువర్ వితిక. సైనింగ్ ఆఫ్.